వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. సంగం జాగర్లముడి గ్రామంలో అన్యమత ప్రార్థనలు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. సంగం జాగర్లముడి గ్రామం నుండి అంగల్కుదురు, చెంచుపేట, గాంధీ చౌక్ మీదుగా ఎన్వీఆర్ కళ్యాణ మండపం వరకు ర్యాలీలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ర్యాలీలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎక్కడికక్కడ కేకులతో, పెద్ద క్రేన్ల సాయంతో గజమాలలు వేసి పూలమాలలతో దారి పొడుగునా స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ర్యాలీ అనంతరం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో భారీ కేక్ కట్ చేసి నాదెండ్ల మనోహర్, నక్క ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తినిపించారు. అనంతరం సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ప్రసంగించారు. ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ని గెలిపించుకోవడమే తన ముందున్న లక్ష్యమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇది ఎన్నికల తరుణం, ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, విజయ సాధనే మన ముందు లక్ష్యమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన 64వ జన్మదినం వేడుకలకు తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో పెద్ద సంఖ్యలో ఆహ్వానం పలికిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను కూడా తెనాలి ప్రజల సంక్షేమం కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడుతానని అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తను సర్వదా అందుబాటులో ఉంటానని వెల్లడించారు. తను అభిమానించే చంద్రబాబు కుటుంబ సభ్యులను మానసిక క్షోభ పెట్టిన వైనం తనను వేధిస్తూ వెంటాడుతుందని, అందుకోసం ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ ని, గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. మీ స్వాగతం చూస్తామంటే నాకు మీడ్కోలు ఇస్తున్నట్టుగా కనపడతాం. ఒక మనిషి ఎక్కడున్నా కూడా పుట్టి పెరిగిన తర్వాత జీవనంలో, ఈ జీవితంలో ఎన్నో అంశాలు మనం చోచూస్తూ ఉంటాం, సృజిస్తూ ఉంటాం. కొన్ని ఆనందంగా ఉంటాయి, కొన్ని కష్టాలుగా కనపడుతూ ఉంటాయి. వీటినన్నింటినీ అధిగమించి జీవితంలో అడుగు వేసుకుంటూ జీవితం యొక్క పరమార్థాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడు నాకు ఎందుకు జీవితం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నా పేరు రాజేంద్ర ప్రసాద్ అయితే మా నాన్న చిన్నప్పటి నుంచి రాజా రాజా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారు. దాన్ని తగ్గట్టుగానే మీ అందరూ కూడా నన్ను ఆ రకంగా చూసినందుకు మీలో నాకు కనపడే ఆత్మీయత, మీలో నాకు కనపడే అనుబంధం, ఒక్కొక్కసారి మీరు నా మీద ఒక్కొక్కసారి బెట్టి చేసిన 4 రోజులు నాతో మాట్లాడిపోయినా, ఎంతోమంది మీ అందరికీ కూడా ఈ 15 సంవత్సరాల్లో ఎదురైన సంఘటనలు, కానీ గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఇది చేద్దాము, ఇది ఇట్లా ఉందాము అని చెప్పిన సందర్భంలో నన్ను ఏనాడు కూడా కాదనకుండా ప్రోత్సహిస్తూ నన్ను ఒక నాయకుడిగా మీ అందరూ కూడా గౌరవించడం అనేది నాకున్న ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే నా ఆఖరి శ్వాస కూడా మీతోనే పంచుకునే. మన ముందున్న లక్ష్యం కానీ గమ్యం కానీ పెద్దలు మనోహర్ గారిని గెలిపించాలంటే ఎప్పుడైతే అది చిత్తశుద్ధితో ఏ ఒక్కరు కూడా అడుగు తప్పలేదు, పక్కకి వేయలేదు అనే ఆలోచన కులరహితంగా, మతరహితంగా, వర్గరహితంగా మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో మన నాయకుడితో జరిగిన పరాభవం అసెంబ్లీ సాక్షిగా, కుటుంబానికి జరిగినటువంటి అగౌరవం అసెంబ్లీ సాక్షిగా, సమాజంలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రతిపక్ష నేతని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టగలమో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ నాయకత్వం అనేది మనందరూ గుర్తుపెట్టుకోవాలి. మహిళలను మోసం చేసే రాష్ట్రంగా, గంజాయి అమ్మే రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిని, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిని చంద్రశేఖర్ గారిని
అదే విధంగా మనోహర్ గారిని గెలుచుకున్నప్పుడే నిజమైన పండగ మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించే ఆత్మీయత అది మర్చిపోలేంది, మరవలేంది. మరి మనిషిగా నా కర్తవ్యం ఏంటంటే మీ అందరితో సహజీవించేటే కాకుండా మీ అందరి యొక్క సమస్యలకి ఏ నాటికైనా సరే ఎప్పుడైనా సరే అది అధికారం ఉన్నా లేకపోయినా మీతోనే ఉండే మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు రాజేనని, తను నమ్మిన వ్యక్తి కోసం ఎంతవరకైనా వెళ్లడానికి వెనుకాడరని, పార్టీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్ని రకాలుగా అండగా నిలబడి తన వంతు కృషి చేశారని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయన ప్రభావం ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అందరూ కలిసి దుష్ట పాలన అంతం చేయాలని కోరారు. మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జరుపుకోవాలని నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. సుదీర్ఘమైనటువంటి ప్రజా జీవితంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె బాపడల దగ్గర నుంచి మాచర్ల దాకా 57 మండలాల్లో జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామంలో తనకంటూ అభిమానుల్ని ప్రేమించే వాళ్ళని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆలపాటి. తనని నమ్మిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. దానివల్ల వారికి ఎన్నో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నింటినీ సమానంగా తీసుకున్న నిర్ణయానికి బదులై ఉండేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజే గారు. పదవులు ఉన్నా లేకపోయినా రాజా గారు రాజానే. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రంలో కానీ తెనాలి నియోజకవర్గంలోని గుంటూరు జిల్లాలో కానీ తనదైన శైలిలో పార్టీ కోసం ఇతోధికంగా అన్ని రకాలుగా శ్రమించినటువంటి ముఖ్యమైన అతి ముఖ్యమైన వ్యక్తులు 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఆయన కూడా ఒకడు. రాజకీయాలు ఖచ్చితంగా ప్రజాసేవ కోసం అని నమ్మేటటువంటి వ్యక్తి రాజా గారు. ప్రజల కోసం ఉండేటటువంటి వ్యక్తి, తను నమ్మిన వ్యక్తుల కోసం, తన నమ్మిన వ్యక్తుల కోసం చివరి కంట నిలబడేటటువంటి వ్యక్తి మన రాజా గారు అని చెప్పి ఈ సందర్భంగా కోరి తెలియజేస్తూ. కార్యక్రమంలో పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిమానులు పాల్గొన్నారు. Yeah.
ఎనకొండ బండి ముందుకు వచ్చేయాలి దయచేసి. ఈరోజు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకల్లో జనాల్లో మీరందరూ కూడా అందులో భాగస్వాములై ఒక అద్భుతమైన స్వాగతం పలికి ఈ విధంగా కార్యక్రమం చేసుకోవడం చాలా గర్వకారణం. రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా సరే విలువతో కూడిన రాజకీయాలు చేసినప్పుడు, నమ్ముకున్న వ్యక్తులకి అండగా నిలబడినప్పుడు, అదేవిధంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ ప్రాంతానికి ప్రజలకి కట్టుబడి ఉన్నప్పుడు నాయకుడిని కూడా ఆ విధంగా మీరు అందరూ గుర్తిస్తారు. ఆ గుర్తింపు ఈరోజు చాలా స్పష్టంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడ్డారు. మీకోసం, పార్టీ కోసం, ఈ ప్రాంతం కోసం, అదేవిధంగా భవిష్యత్తులో మనందరం కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మంచి జరిగే విధంగా ఉమ్మడి నాయకత్వంలో పార్టీలు కలిసి ముందుకెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి మనం మేలు చేసుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం.
తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఎంతో అవసరం. గర్వపడే విధంగా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఆయన పుట్టినరోజు వేడుకలు మన ప్రాంతంలో జరుపుకుంటారు. గుంటూరులోని మాజీ మంత్రి నక్కానంద్ బాబు క్యాంపు కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దళిత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, చిట్టాబతిని చిట్టిబాబు, సౌపాటి రత్నం, బల్లవరపు రాజా, ఆదాము తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. తాడేపల్లి వద్ద బొగ్గు లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు బోగిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైలు డ్రైవర్ కృష్ణ కెనాల్ స్టేషన్ లో రైలు నిలిపివేసి స్టేషన్ సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బోగిలో అంటుకున్న బొగ్గును ఆర్పివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్ను మూశారు. హైదరాబాద్ లోని యశోద వైద్యశాలలో ఆయన తుదిశ్వాస విడిచారు. 2 రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. 1983 నవంబర్ 14 దూరదర్శన్ ఛానల్లో ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలిప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి 10 ఏళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్గా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2011 పదవి విరమణ పొందారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతి పట్ల రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. శాంతి స్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్గా పనిచేశారు. కొంతకాలం క్రితమే ఆమె కన్ను మూశారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో చెలరేగిన మంటలు తాడేపల్లి వద్ద చోటు చేసుకున్న ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.